కానీ ఆ ప్రోగ్రామ్ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుబదలకుండా చేస్తే రాష్ట్రం పచ్చగా ఉంటే మనకు అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా ఎంత పెరిగినా పచ్చదనం లేకపోతే వాతావరణం అనుకూలం లేకపోతే ఎడారిలో పోయి పెద్ద కొడ్డిసారి విడిచిపెడితే ఏం చేస్తాడు ఆయన? ఆయనకి ఎన్ని బంగ్లాలు ఉంటే ఏముంటుంది? పనికిరాదు. కాబట్టి బతకడానికి వీలైనటువంటి వాతావరణ పర్యావరణ పరిస్థితులు నిర్మించడం కూడా మన జనరేషన్ యొక్క బాధ్యత. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలి. ఈ అడవి గురించి చెప్పుకుంటే పోతే ఎంతసేపు అని చెప్పచ్చు, ఎందుకంటే హరితారంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయంటే ఎన్ని రకాల అడవి పెరిగిందంటే మీరు ఎక్కడ పోయినా మీకు కూడా కనపడతా ఉన్నాయి. అది బ్రహ్మాండమే జరిగింది. ఫారెస్ట్ సిబ్బందికి, డోబ్రియాల్ గారికి, మొత్తం ఇంత మంచి బృహత్తరంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వారందరినీ కూడా మన చీఫ్ సెక్రటరీ గారితో సహా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ పట్టుదల చెడిపోకుండా మీరు చెప్తే నమ్మరు, ఈ ప్రయత్నం పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం వాళ్ళ వాళ్ళ దేశాలలో వాళ్ళ అవసరాలను బట్టి రెండు దేశాలు బాగా చేసినాయి. చైనా దేశంలో గోబీ అని ఒక ఎడారి ఉంటుంది, అది ప్రతి సంవత్సరం కొన్ని వందల మైళ్ళు ఇసుకతో భూమిని కప్పేస్తూ ఉంది. చైనా దేశమంతా కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఆ ఎడారిని విస్తరించనియద్దు, మన బతుకులు నాశనం అయిపోతాయని చెప్పి పట్టుబట్టి మొండిగా వాళ్ళు 500 కోట్ల మొక్కలు నాటినారు మొత్తం దేశం దేశమే విజృంభించి. ఆ తర్వాత పచ్చదనం తగ్గిపోయి అనేక బాధలు పడి గుర్తించి నిజం తెలుసుకొని దాని మీద యుద్ధం చేసిన మరొక దేశం బ్రెజిల్ దేశం, వాళ్ళు సుమారు 300 కోట్ల మొక్కలు నాటినారు. ఇలా తెలంగాణలో కూడా 276 కోట్ల మొక్కలు మనం ఆల్రెడీ నాటినాం. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనపడతా ఉంది. ఎంత అడ్వాన్స్ అయిపోయినామంటే ప్రతి గ్రామంలో ఏ ఊరు కావూరులోనే నర్సరీ, ఏ ఊరు కావూరులోనే పల్లె ప్రకృతి వనం, దానిలో పిల్లలకు ఓపెన్ జిమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ పార్క్స్ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా దాదాపు 170 అర్బన్ పార్కులు ఇప్పటికే రూపుదిద్దుకున్నాయి. ఇంకా కూడా భయంకరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఈ యొక్క విజయం మనందరి విజయం, మన సమిష్టి విజయం, తెలంగాణ ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు. ఇప్పుడే నేను చీఫ్ సెక్రటరీ గారిని కోరినాను, ఈ సంవత్సరం నుంచి ప్రజలకు అవసరమైనటువంటి పండ్ల మొక్కలు ఫ్రీగా పంచడానికి 100 కోట్ల బడ్జెట్ అయినా పెట్టి పల వృక్షాలు పెంచండి, పల్లెలలో ప్రజలకు ఫ్రీగా సప్లై చేయండి, సర్పంచులకు ఇస్తే వాళ్ళే పంచిపెడతారని చెప్పి ఇంతకుముందే కోరడం జరిగింది. అది కూడా మొదలు పెడతారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. సబితా ఇంద్రారెడ్డి గారు సహజంగా వారి ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ప్రజల తరఫున కొన్ని విషయాలు చెప్పినారు. నేను అక్కడ కూర్చున్నప్పుడు కొన్ని చెప్పినారు, కొన్ని మైక్లో చెప్పినారు. తప్పకుండా వారు అడగవలసిందే, ఇంటి ఆడబిడ్డ కాబట్టి గ్యారంటీగా ఆ కోరికలు తీరవలసిందే. మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గంలో కావాలన్నారు, ఎక్కడ పెట్టుకునేది వారిష్టం. తప్పకుండా మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గానికి మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నాను.